हेलो गाइस, वेलकम बैक टू यूट्यूब चैनल जोरोम एंड शॉपी। सो इवाल्टी मन न्यू कलेक्शन वच्चेसी कंची पेन कलंकारी सारीस अन्नमाट। ई सारीस मन की रिच सारीस अन्नमाट, चाला अकेशनल वेर एंड फेस्टिवल वेर कोडा। मन की किंदंता कंची बॉर्डर वच्चेस्तदी, अदी रेड कलर लो वस्तुंदी काबट्टी एंत ब्राइट गा कनिपिस्तदंटे कंची बॉर्डर मीकु चाला पर्फेक्ट गा कनिपिस्तदी। ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను, చాలా రిచ్ బోర్డర్ లాగా వస్తుంది అన్నమాట, బ్రైట్గా చాలా బాగుంది. నేను వేసుకున్న బ్లౌజ్ కూడా అసలు మ్యాచ్ అవ్వనంత బ్రైట్ కలర్ అన్నమాట. కంచి బోర్డర్ అంత పర్ఫెక్ట్ కంచి స్టైల్లో వస్తుంది అన్నమాట. మనకి శారీ అంతా పెన్ కలంకారీ వచ్చేస్తుంది. ఓవరాల్ శారీ మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీకాక్స్ వచ్చేసాయి. ఓవరాల్ శారీ అంతా చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. లీవ్స్ అసలు మొత్తం అసలు డిఫరెంట్ వెరైటీ డిజైన్ అన్నమాట. మనకి పెన్ కలంకారీ అంటేనే డిఫరెంట్, అండ్ దట్ టు కంచి బోర్డర్ అంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి మీరు. అండ్ ఇప్పుడు మనం ఇందులో పళ్ళు చూద్దాం. సో పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు, ఎంత గ్రాండ్గా ఉందో. ఇది మొత్తం బ్రైట్ మీద గోల్డెన్ జరీతో వచ్చిందన్నమాట, చాలా బాగుంది పళ్ళు అంతా. మొత్తం ఓవరాల్ అసలు గ్యాప్ లేకుండా ఇచ్చాడు. ఇది బ్లౌజ్ అన్నమాట, బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్. అసలు బోర్డర్ చూడండి, జరీతో గోల్డెన్ జరీతో ఎంత పెద్ద బోర్డర్ వచ్చిందో, అసలు చాలా పెద్ద బోర్డర్ అయితే ఇచ్చాడు. ఇవన్నీ మ్యారేజెస్కి కానీ ఒకేషనల్ వేర్కి కానీ పర్ఫెక్ట్ శారీస్ అన్నమాట. ఇందులో ఇప్పుడు మనకి చాలా కలర్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు చూసేద్దాం. సో గాయస్, ఇది మన నెక్స్ట్ కలర్ అన్నమాట. ఈ కలర్ చూడండి, పీచ్ కలర్. అసలు ఈ శారీ మీద మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అసలు, అండ్ దానికి కంచి బోర్డర్ వచ్చింది. అసలు కాంబినేషన్ చూడండి, ఓ పక్క ఫ్యాన్సీ శారీ అనుకుంటే కంచి బోర్డర్ వచ్చి దాన్ని ట్రెడిషనల్ శారీలా చేసిందనమాట. అసలు చాలా బాగుంది. ఇంత వెరైటీ శారీ నేను జోరాలో తప్ప ఎక్కడా చూడలేదు. అసలు కంచి బోర్డర్ చూడండి, రెడ్ డామినేటింగ్ కంచి బోర్డర్ అనమాట, చాలా బాగుంటాయి. ఎవరు కట్టుకున్నా, పిల్లలు కట్టుకున్నా, పెద్దవాళ్ళు కట్టుకున్నా, ఏజ్ లిమిట్ అనేది ఉండకుండా అసలు ఈ శారీస్ ఎవరికన్నా సెట్ అవుతుంది అనమాట. దీని పళ్ళు చూద్దాం ఇప్పుడు మనం. అసలు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు అంతా, చాలా రిచ్ పళ్ళు అన్నమాట. అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా అంతే అంతే కంఫర్ట్గా ఉంది. అలా అని వెయిట్ లేదు, బోర్డర్ వరకే కొంచెం వెయిట్ అనిపిస్తుంది, దట్ టు హెవీ వెయిట్ కాదనమాట. కంచి అన్నాక, కంచి బోర్డర్ అన్నాక కొంచెం వెయిట్ ఉంటుంది, బట్ శారీ అంతా చాలా లెస్ వెయిట్. నిజంగా నాకు అర్థమవుతుంది అన్నమాట, బోర్డర్ ఓవరాల్ శారీ అయితే వచ్చేస్తుంది. పళ్ళు అయితే మనకి అసలు గ్యాప్ లేకుండా వచ్చిందనమాట డిజైన్, చాలా బాగుంది. సో దీని బ్లౌజ్ చూద్దాం మనం ఇప్పుడు. సో దీనికి బ్లౌజ్ వచ్చేసేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందనమాట, బట్ బోర్డర్ అయితే దాన్ని డామినేట్ చేసింది. అసలు బ్లౌజ్ చాలా బాగుంది. ఇప్పుడు వీటికి మనం మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 22,000 అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ చూద్దాం. సో గాయస్, ఇది మన నెక్స్ట్ శారీ అన్నమాట. ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో. వీటి మీద కౌస్ వచ్చాయి అన్నమాట, పెన్ కలంకారీ శారీ ఓవరాల్ శారీ మీద కౌస్ వచ్చాయి. కౌస్ వచ్చి స్టెమ్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి అన్నమాట, రోజ్ ఫ్లవర్స్ లాగా. అసలు చాలా బాగుంది శారీ అంతా, చాలా క్రియేటివ్గా ఉందన్నమాట. దానికి కంచి బోర్డర్. మనకి పెన్ కలంకారీ శారీస్లోనే చాలా డిజైన్స్ ఉంటాయని తెలుసు, కానీ మరీ ఇంత క్రియేటివ్ డిజైన్స్ నేను జోరాలోనే చూస్తున్నాను, చాలా బాగుంది. సో చూడండి కౌస్ వచ్చాయి ఇక్కడ మనకి, ఇవి ఫ్లవర్స్ అన్నమాట. బడ్స్ కూడా వచ్చాయి మనకి మధ్యలో, ఇవి స్టెమ్స్ వచ్చి. అసలు చాలా బాగుంది శారీ అంతా. సో ఇప్పుడు మనం శారీ పళ్ళు చూద్దాము. అసలు చూడండి ఎంత బాగుందో ఇక్కడ, అసలు డిజైన్ యునిక్ డిజైన్ అన్నమాట.
ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి డిజైన్. మధ్యలో చాలా క్రాస్ లైన్స్ వచ్చాయి, అండ్ ఇక్కడ మనకి ఒక డిజైన్ లా వచ్చిందన్నమాట. ఓవరాల్ శారీ అసలు గ్యాపే లేదన్నమాట, అలా వచ్చింది పళ్ళుకి డిజైన్. ఇవి ఎక్కడికైనా ఒకేషనల్ వేర్, రిచ్ వేర్ అన్నమాట, ఇది చాలా బాగుంటుంది. సో దీనికి బ్లౌజ్ చూద్దాం మనం ఇప్పుడు. సో బ్లౌజ్ చూడండి, పెద్ద బోర్డర్ వచ్చింది, అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట మొత్తము విత్ బిగ్ బోర్డర్, చాలా బాగుంటుంది. ఇది మనం ప్లెయిన్గా కుట్టించుకున్నా బాగుంటుంది, అండ్ ఈ బోర్డర్ ఇంత వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇప్పుడు ఫ్యాషన్గా పెట్టించుకుంటున్నారు కదా, అలా కుట్టించుకుంటే ఈ శారీ చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ దట్టు ఈ శారీ మనం పర్చేస్ చేసుకొని మనం ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు. చాలామంది శారీస్ని ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేయించుకుంటున్నారు. మన దగ్గర స్టిచ్చింగ్ సెషన్ కూడా మనకి జోరాలో అవైలబుల్ ఉంది, మేము కస్టమైజ్ కూడా మీకు చేసిస్తామన్నమాట. సో బ్లౌజ్ అయితే ఒకసారి మళ్ళీ చూసేయండి. సో దీని కాస్ట్ వచ్చేసి 22,800 అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ చూద్దాం. సో గాయస్ ఇది మన నెక్స్ట్ కలర్ అన్నమాట. కలర్ చూడండి అసలు డిఫరెంట్ కాంబినేషన్, గ్రీన్ మీద పెన్ కలంకారీ శారీ, అండ్ వైన్ కలర్లో కంచి బోర్డర్. అసలు ఇది చూడండి ఎంత బాగుందో బోర్డర్ అంతా, అసలు ఎంత పెద్ద బోర్డర్ చూడండి. సో ఇది హ్యాండ్ చూడండి, నా హ్యాండ్ పెట్టి మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను, అంత బోర్డర్ వచ్చిందన్నమాట. చాలా బాగుంటుంది అసలు ఎంత బోర్డర్ వేసా. దీని మీద డిజైన్ చూడండి, ఇక్కడంతా హాఫ్ గ్రేడ్ అంతా పికాక్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి వచ్చాయన్నమాట, అండ్ హాఫ్ గ్రేడ్ అంతా డిజైన్ వచ్చింది ఈ హాఫ్ గ్రేడ్. సో చూడండి ఎంత క్రియేటివ్గా ఉందో. ఇక్కడ బోర్డర్ కూడా వైన్ కలర్ మీద బోర్డర్ అంటే చాలా బాగుంది. అండ్ శారీ అంతా, ఓవరాల్ శారీ అంతా చూడండి, పెన్ కలంకారీ డిజైన్. ఈ డిజైన్ ఎలా ఉంటుందంటే శారీ మీద లైక్ పెయింటింగ్ వేసినట్టు ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది కొంచెం డిజైనర్ పీస్ అనే చెప్పుకోవచ్చు మనం. శారీ అంతా డిజైన్ చేశారు, అంత బాగా క్రియేటివ్గా డిజైన్ చేశారు. శారీ మీద మనకి స్వెన్స్ అండ్ పికాక్స్ వచ్చాయన్నమాట, అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ లీవ్స్ స్వెన్స్ అండ్ పికాక్ కాంబినేషన్లో వచ్చిందన్నమాట. దీనికి పళ్ళు చూడండి, వా అసలు పళ్ళు చూడండి ఎంత బాగా ఇచ్చాడో, అద్దరిపోయింది నిజంగా. అసలు ఓవరాల్ డిజైన్ ఎంత బాగా ఇచ్చాడో చూడండి, డిఫరెంట్గా ఇచ్చాడు పళ్ళు మనకి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ అయితే మనకి వైన్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందన్నమాట, ప్లెయిన్ బ్లౌజ్ లాగా వచ్చింది. సో బోర్డరే హైలైట్ అయింది అన్నమాట, ఎందుకంటే ఈ శారీలో మనకి కంచి బోర్డర్ అనేది హైలైటింగ్ థింగ్, అందుకే ప్రైస్ కూడా ఇంత ప్రైస్ ఉంటుంది. సో కంచి బోర్డర్ కాబట్టి మనకి ప్రైస్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 17,600 అన్నమాట. సో శారీ అంతా కంచి హైలైటింగ్ కాబట్టి కాస్ట్ ఇదన్నమాట, బట్ ఇట్స్ ఎ రీజనబుల్ కాస్ట్ ఫర్ కంచి బోర్డర్స్. అండ్ మీకు ఇందులోనే ఇప్పుడు నెక్స్ట్ కలర్ చూపిస్తాను. సో గాయస్ ఈ కలర్ చూడండి, ఇది క్రీమ్ కలర్ అన్నమాట. ఓవరాల్ శారీ మనకి క్రీమ్ కలర్ వస్తుంది, అండ్ బ్లూ హైలైటింగ్స్ అన్నమాట. సో ఇక శారీ మీద ఉన్న పికాక్స్ చూడండి, వాటి రియల్ కలర్ పికాక్స్ ఇవి, అసలు మీకు అర్థమవుతుంది. ఇక్కడ బ్లూ పికాక్స్ ఉన్నాయి చూడండి, రియల్ కలర్ పీకాక్స్. సో ఆ కలర్స్ షేడింగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఆ టెక్స్చర్స్ చూడండి మీకు అర్థమవుతుంది, చాలా బాగుంది. పెద్ద పికాక్ అన్నమాట, మీకు ఒక్కటి కాదు రెండు కాదు, అసలు శారీ అంతా పికాక్స్ అన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వాటిని హైలైట్ చేయడానికి ఫ్లవర్స్ చాలా గ్రాండ్గా ఉందన్నమాట, మొత్తం అసలు యునిక్ పీస్ అన్నమాట. నేను ఎక్కడ చూడలేదు ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. సో దీనికి కంచి బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుందన్నమాట, డార్క్ బ్లూ. అసలు ఈ బోర్డర్ కూడా ఎంత హైలైటింగ్గా ఉందో చూడండి, చాలా బాగుంది. ఇది కూడా ఎల్బో దాకా వచ్చింది నాకు బోర్డర్, అంత పెద్ద బోర్డర్ ఇది. ఇక్కడ దాకా ఒకటి, ఈ దీని మీద కూడా పికాక్స్ వచ్చాయి,
చిన్న పికాక్స్ 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 మధ్యలో డిజైన్ లైన్స్ అసలు చాలా బాగుంది కంచి బోర్డర్. అండ్ ఇప్పుడు మనం పళ్ళు చూద్దాం. పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడో. సో వీటి ఇక్కడ పికాక్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూడండి. అండ్ ఈ బాక్సెస్లో డిజైన్ అయితే పికాక్ ఫ్లవర్, అసలు చిన్న పికాక్, ఇందులో పికాక్స్, ఈ శారీలో పికాక్సే హైలైట్ అయినాయి అన్నమాట. సో దీనికి మనం బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. సో బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. దీనికి కూడా కంచి బోర్డర్ ఎంత బాగుందో. ప్లెయిన్ వచ్చేస్తుంది అంత బ్లౌజ్. అండ్ దీనికి కూడా మనకి బోర్డరే హైలైటింగ్, ప్రతి దానికి కంచి బోర్డర్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మనకి బోర్డరే హైలైట్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసేసి 17,600 అన్నమాట. సో ఇందులోనే ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ చూద్దాం. గాయస్ ఇన్ మన నెక్స్ట్ కలర్ అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ మనకి టర్మరిక్ ఎల్లో అంటే బ్రైట్ ఎల్లో విత్ పింక్ అన్నమాట. ఈ కలర్సే మనకి డామినేటింగ్ కలర్స్. ఈ కలంకారీ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది అన్నమాట. ఈ శారీ మీద మనకి డిఫరెంట్గా వచ్చిందనమాట. ఈ శారీ మీద మనకి డీర్స్ వచ్చాయి. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. నేను పీకాక్స్ చూశాను ఇప్పటిదాకా మన జోరాలో, అంటే జోరాలో కాకుండా బయట అయితే పీకాక్స్ అమ్మవారివి చూశాను, కానీ జోరాలో పీకాక్స్, ఎలిఫెంట్స్, హార్సెస్, ఇప్పుడు డీర్స్, అసలు ఎంత బాగున్నాయి చూడండి కలెక్షన్ అంతా. వీటి మీద డిజైన్ అన్నమాట జరీతో. ఇంక అక్కడ అర్థమవుతుందా, ఇట్లా బుటీస్ వచ్చాయి శారీ మీద, కలంకారీ డిజైన్ మీద కూడా బుటీస్, అలా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు బోర్డర్ చూడండి, బోర్డర్ చూపించలేదు కదా. సో బోర్డర్కి పికాక్స్ వచ్చాయి ఇక్కడ, చాలా బాగుంది. దీనికి బోర్డర్ మీడియం బోర్డర్ అయితే ఇస్తాడు, చాలా బాగుంది. ఇప్పుడు పళ్ళు చూద్దాం. సో పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు ఇచ్చాడో. మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న బాక్సెస్లో ఇందాక పెద్ద పీకాక్స్ వచ్చాయి, బాక్సెస్ వచ్చి ఇవి చిన్న చిన్న పీకాక్స్ అన్నమాట. అసలు ఇంతున్నాయి, అందులో కూడా పీకాక్ డిజైన్ ఉంది. ఎంత అసలు ఎంత బాగుందో చూడండి బోర్డర్ అయితే. మీకు ఓవరాల్ శారీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ పింక్ వస్తుంది. సో బోర్డర్ అయితే హైలైట్ అయిపోతుంది మనకి ప్రతి శారీలో, ఎందుకంటే కంచి బోర్డర్ శారీస్ కాబట్టి ఇవి. అండ్ ఇప్పుడు దీని కాస్ట్ చూద్దాం మనం. సో దీని కాస్ట్ కూడా అంతే 17,600 అన్నమాట. సో చూసేసారు కదా ఇవాళ మన న్యూ వీడియో. ఇవాళ మన కలెక్షన్ వచ్చేసి కంచి పెన్ కలంకారీ శారీస్ అన్నమాట. మీకు ప్రతి వీడియో, ప్రతి ఒక్క ఫోటో నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో చూసేయండి. సో ఇవాళ నేను వేసుకున్న జ్యువెలరీ కూడా జోరా నుంచే వేసుకున్నాను, మీకు చెప్పడం మర్చిపోయాను. చూడండి ఇవి సీజర్స్ అన్నమాట. నేను ప్రతి వీడియోలో వేసుకున్న ప్రతి జ్యువెలరీ జోరా నుంచే. వాళ్ళ దగ్గర జ్యువెలరీ పీసెస్ కూడా అసలు అమేజింగ్ అన్నమాట, చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.